సంస్థలు కానీ ఇంతమంది కానీ ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో? వాళ్ళు అన్నం తినట్లేదేమో, అంటే చాలా మందికి అన్నం లేక తినట్లేదు, వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో. అదే చెప్పేసి ఆన్సర్. ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం కొన్ని కాదన్నా కాదన్నా ఇప్పుడు మనం ఇది మహాభారతంలో చెప్తారు వయం పంచాధికం శతం అని. ఈ ఒక ముక్క చెప్పి నేను వెళ్తాను. ఎప్పుడో లాంగ్ ఎగో ఓ 40 ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారట, మీ దేశ ప్రధాని ఇలాగా అని. అది మా వ్యక్తిగత విషయం షట్ అని చెప్పాడు. కామెంట్ చేసేయచ్చుగా, కానీ ఆ సంస్కారం లేనటువంటి ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు. ఇక్కడ మరమరాల బ్యాచ్ నుంచి మనం ఏం మాట్లాడతాం, మాక్సిమం పనిచేస్తున్నాను అన్న. మేము విన్నది కళ్ళతో కన్నది, మాక్సిమం పనిచేస్తున్నారు. ఇలాగే ఉండాలి, కలిసి నడుద్దాం. మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి, అన్నం లేకుండా పోతారు. జై శ్రీరామ్. సంస్థలు కానీ ఇంతమంది కానీ ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో? వాళ్ళు అన్నం తినట్లేదేమో, అంటే చాలా మందికి అన్నం లేక తినట్లేదు, వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో. అదే చెప్పేసి ఆన్సర్. ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం కొన్ని కాదన్నా కాదన్నా ఇప్పుడు మనం ఇది మహాభారతంలో చెప్తారు వయం పంచాధికం శతం అని. ఈ ఒక ముక్క చెప్పి నేను వెళ్తాను. ఎప్పుడో లాంగ్ ఎగో ఓ 40 ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారట, మీ దేశ ప్రధాని ఇలాగా అని. అది మా వ్యక్తిగత విషయం షట్ అని చెప్పాడు. కామెంట్ చేసేయచ్చుగా, కానీ ఆ సంస్కారం లేనటువంటి ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు. ఇక్కడ మరమరాల బ్యాచ్ నుంచి మనం ఏం మాట్లాడతాం, మాక్సిమం పనిచేస్తున్నాను అన్న. మేము విన్నది కళ్ళతో కన్నది, మాక్సిమం పనిచేస్తున్నారు. ఇలాగే ఉండాలి, కలిసి నడుద్దాం. మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి, అన్నం లేకుండా పోతారు. జై శ్రీరామ్.